దేవుడు మనల్ని వెదక్కి వచ్చి ఉన్నాడు. కానీ నేను దేవుని వెదక్కుతున్నానా? దేవుడు తన్ను తాను నాకు అర్పించాడు, కానీ నేను నన్ను అర్పిస్తున్నానా? ప్రభు యేసు స్వామి చెప్పాడు యోగాను 15:5 నేను ద్రాక్షావల్లి, మీరు నా తీగలు, ఎవనియందు నేను ఉన్నానో అట్లనే ఎవరు నాయందు ఉంటున్నారో వారు ఫలించెదరు. ఈ 40 రోజుల్లో మనం మన దేహాన్ని, మన మనస్సుని మనం తయారు చేసి దాన్ని గమనించి, నా దేహం ఏమి కోరుతుంది, నా మనస్సు ఏమి ఆశిస్తుంది, నా మనస్సు నన్ను ఎక్కడికి లాగుకొని పోతుంది అని ఈ 40 రోజులు నన్ను నేను తెలుసుకొని, నన్ను నేను దేవునికి అర్పించే దినములే ఈ 40 రోజులు తపస్సు కాలము. అందుకే ప్రభు పలుకుతున్నారు, అయ్యా ఎవరు నా ఎవరి ఎందు నా నేను ఉన్నానో వాడు నాయందు ఉండుటకు నేర్చుకోవాలి. ప్రభులో మనం ఉండాలి. మనం ప్రభులో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన చెప్తున్నాడు 15:2, నీవు ఎక్కువగా ఫలించాలని నేను కొన్ని తీగలను కత్తిరిస్తాను. మనం మనల్ని దేవునికి అర్పించినప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఆ ద్రాక్ష తీగ ఏం చేస్తుంది, నేను పచ్చగా అందముగా ఉండాలి, అదే జీవిత గమ్యం, పెద్దగా ఎదుగుతా. వాడు చెప్తాడు, నువ్వు పెద్దగా ఎదుగుటకు కాదు సృష్టింపబడినది, అందముగా ఉండుటకు కూడా కాదు, నేను నిన్ను సృష్టించిన దాని వెనుక ఉన్న గమ్యం, దర్శనం నాకు మాత్రమే తెలుసు. ఒక చెట్టు నీ ప్రజలు దేనికోసమో పొందుకుంటున్నారు. కొందరు అది అందముగా ఉండాలని తమ ఇంట్లో ఉంచుకుంటారు, కొందరు అది మందుగా ఉండును అని ఉంచుకుంటారు, కొందరు అది ఫలించాలని దాన్ని పెంచుతారు. యేసుస్వామి చెప్తున్నాడు, నీవు ఎంత పెద్దగా ఎదుగుటకు కాదు, ఈ లోకంలో పెద్దవాడుగా మారుటకు కాదు, నిన్ను నీవు గొప్పగా చూపించుటకు కాదు, నీవు ఏమేమో చేయగలవు, అందముగా ఉన్నావు, పెద్దగా మారావు లేదు, దేని కొరకై నేను నిన్ను భూమికి పంపించాను దానిని నువ్వు నెరవేర్చాలి, అది నీ జీవిత గమ్యం. లోకంలో నేను ఏమాగుతున్నానో, అయ్యో నేను పొందుకున్నా కోల్పోయా, అయ్యో ఏడుబక్కు, పొందినంత వరకు దాన్ని కాపాడుకో. దేవుడు తీసుకున్నాడండి, సంతోషంగా ఇచ్చేయి. జీవించే కాలంలో నీ జీవితం పోరాటం మాత్రం కాదు, అది ఒక ప్రయాణము కూడా. దానిలో దేవుడు వస్తాడు, కత్తిరిస్తాడు, కొన్నిటిని నీ నుండి తీసేస్తాడు, ఇంకో కొన్నిటిని మొత్తం తీసేయకుండా అక్కడక్కడ కట్ చేస్తాడు, చిన్న యాక్సిడెంట్ పంపించి ఇంటిలో పడేస్తాడు. ఎందుకు? రే నువ్వు వెళుతున్న దారిని చూడు, ఎక్కడికి వెళుతున్నావు, త్రాగుబొత్తుగా మారిపోయావా? కాళ్ళు చేతులు పడేస్తాడు ఇంటిలో ఉన్నవాడు, అమ్మో నా జీవితం ఏమిటి, నేను ఏమేమో తలంచాను, నేను ఎవరెస్ట్ ఎక్కుతానని తలంచాను కానీ 10 మెట్లు కూడా ఎక్కలేదు, పడిపోయానే. అక్కడ పడిపోవుటకు, నీవు పడిపోవుట వలన దేవుడు ఆనందిస్తాడా? లేదు. ఆయన చెప్తున్నాడు, అక్కడక్కడ నేను కట్ చేస్తాను, ఏయ్ నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఫలించాలి, నీవు ఫలించాలంటే నీవు నరికివేయబడాలి, నువ్వు ఫలించాలంటే నీ జీవితం నువ్వు గమనించలేకపోతున్నావు. ఈ జీవితంలో నీవు నిన్ను సంపాదించుకోవాలి, నిన్ను సాధించుకోవాలి, నిన్ను చూపించుకోవాలి. ఎక్కడ పోతావు, ఎవరికి చూపిస్తావు, ఏం సాధిస్తావు? ఒక చిన్న యాక్సిడెంట్ చాలు,
ఒక చిన్న పాము కరిచినా చాలు, ఒక చిన్న హార్ట్ అటాక్ వచ్చినా చాలు, అంతే నీ గతి. మట్టిన మనిషి, నీవు నశించిపోవాలని దేవుడు సృష్టించలేదు. నీవు కూడా నీ జీవితంలో వసంతకాలమును చూడాలి. నీ ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యం అవ్వాలి. నీ ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమై దేవుని దగ్గర ఉన్నదంతా నువ్వు పొందుకోవాలి. నీ జీవితం వసంతకాలమును దేవుని ఆత్మ అభిషేకమును పొంది అందరికీ దీవెనగా మారాలి. యేసు అన్నాడు లూకా 4:10, దేవుని ఆత్మ నా మీద ఉన్నాడు, ఆ దేవుని నేను సంపాదించుకున్నాను, కనుక నేను బంధింపబడిన వారికి విడుదలేస్తున్నాను. ఆయన జీవితం ఆశీర్వదింపబడిన జీవితంగా మారింది. కావున ఆయన పలుకుతున్నాడు, నా జీవం ద్వారా బంధింపబడిన వారికి విడుదలేస్తున్నాను, చెరసాల్లో ఉన్నవారిని విడిపిస్తున్నాను. దేవుడు మనతో ఉన్నారని శుభవార్తను బోధించి అందరినీ జీవింపచేస్తున్నాను. అవును, దేవుడు ఈ 40 రోజులను మనకిచ్చి, దేవుడు నీతో ఉన్నారయ్యా, నువ్వు దేవునితో ఉన్నావా? దేవునితో ఉండలేదంటే నీవు నీతో ఉంటున్నావని అర్థం. దేవునిలో నిన్ను నీవు స్థాపించలేదంటే నిన్ను నీవు స్థాపించుటకు ప్రయత్నిస్తున్నావు. నిన్ను నీవు గమనించు, నిన్ను నీవు తెలుసుకో, నీ దేవుని తెలుసుకో, దేవుడు దేనికోసం నీవు జీవమిచ్చాడని తెలుసుకో, నీ జీవిత గమ్యం ఏమిటని తెలుసుకో, దేవుడు నిన్ను దేనికోసం సృష్టించాడు ఆ ప్రణాళిక ఏమిటని తెలుసుకో. జీవితం అనేది దేవుని చేతిలో ఉండి దేవుడు తన సంకల్పమును నీ ద్వారా నెరవేర్చుటకు అర్పించేది. లైఫ్ ఈజ్ టు బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ అలౌ గాడ్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఇన్ మై లైఫ్. లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఐ బికమ్ గిఫ్ట్ యాజ్ హీస్ విత్ మీ. I learned to be with him. Jesus said, if you remain in me, if my words remain in you, you will bear much fruit. John 15:7, as he is with us, man learns to be with God. That is called the days of grace, the days of blooming. Until then, if he is not blooming, it is a sign man is with himself. Man is trying to build up his own career, his own future, which is not God's plan. And God will give you, as the wine treasurer, he will cut some of the branches. He will prune some of the branches. God will cut certain things in our lives. God will throws away into all kinds of experiences. Sometimes accidents, sometimes disturbances, sometimes losses, sometimes sickness, sometimes fights at home, sometimes things never settled. Whatever you try, nothing is settled. There are various ways through which God will come to you and tell you, my son, I have come to be with you, but you are not with me. You are with yourself. With yourself, how long will you go? With yourself, where are you going? With yourself, what are you going to achieve? Check your life. Repent for your sin. Return back to your God. Only in your God you have life. That's why he said in the book of Romans chapter 11 verse 18, it is a root that sustains the tree. It is not the tree that takes care of the root. It is the root that
that takes care of the tree. Let the tree, if it wants to grow tall and tall and tall, to that extent, it has to go deeper and deeper and deeper into the earth to face life. This is the first thing he tells us, that every tree has to take care of its roots and grow deep, break the ground and get deep into the earth, that the earth can help you to grow. ఈ తపస్సు కాలంలో దేవుడు మనకు బోధించే సత్యములలో ఒకటిది, మనం మనల్ని పట్టుకొని ఈ లోకములో ఏదో సాధించాలి, సంపాదించాలని సాతాను పెట్టిన తలంపులకు బలిగా మారి మనం దేవుని సంపాదించకుండా ఉండకూడదు. ప్రభు వేదనతో చెప్తున్నాడు, 2 తిమోతికి రాసిన లేఖ 3:4 ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు? ఈ ప్రజలు దేవుని ఎలా సంతోషపరచాలి అనే దానిని ఆలోచించుట కంటే తమ దేహాన్ని ఎలా సుఖపరచాలి దానిలోనే వారు శ్రద్ధగా ఉన్నారు. వారు మోసగాండ్రు, నిర్లక్ష్య స్వభావులు, గర్వముచే ఉబ్బిపోయిన వారునై ఉందురు. వారు దేవుని కంటే శరీర సౌఖ్యమునే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ శరీర సుఖం పొందుటలోనే వారికి ఆనందము. నా దేవుని ఎలా సంతోషపరచాలి అనేది తలంపుల రాదు. 2 తిమోతి 3:4, these people whom I have created for myself, they will be busy in promoting their own desires. They will never bother what is the desire of God. They will be busy in pleasing themselves, their pleasures, their friendship, their needs, than pleasing the Lord. How to please my God? Let the goal of my life become pleasing my God. No. They are so busy in pleasing themselves, fulfilling their desires, they lose sight of their God. They lose sight of the purpose for which God has created them. The purpose for which God allows all kinds of disturbance in their lives, they don't realize and they die with that. God has his own way to bring everything into life. Modatiga prabhu palukutunadu, Roma patrika 11:18 ayya chettunu posinchedi veru, చెట్టు కాదు వేరును కాపాడేది, వేరు చెట్టును కాపాడుతుంది. కనుక ఆ భూమిని పగులు కొట్టి అది లోపల లోపల వెళుతుంది. దేవుడు ఒక చెట్టుని ఎంత ఎత్తుగా ఉండాలని ఆశిస్తున్నాడో అంతగా తన వేరును కూడా లోపల లోపల తీసుకుని పోతుంది. తుఫాను లోకంలో ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎండాకాలం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ తాను సృష్టించిన ఆ చెట్టును కాపాడుటకై దాని వేరును కూడా దేవుడు అలా నడిపిస్తాడు. అట్లనే ప్రతి నరుడు ఈ తపస్సు కాలంలో మనం ఏం చేయాలి? మన వేరును, మన తలంపులు, ఆలోచనలు, ఆశలు, కోరికలను ఆ భూమి మీద ఉంచి జీవిస్తున్నప్పుడు, ఆయన మీద ఆనుకొని జీవిస్తున్నప్పుడు మనం ఫలించేదము, మనం ఎత్తుగా నిలబడేదము. ఆయన ఎంతగా ఆశిస్తున్నాడో అది ఆయన ఇష్టం. పెద్దగా అక్కడ ఉండటం లేక చిన్నగా ఉండటం ఏమీ తేడా లేదు.
ఆయన దేనికోసం సృష్టించాడో దాన్ని నెరవేర్చటమే భాగ్యం. కొన్ని చిన్నగానే ఉంటాయి, టమాటో పెద్దగా ఎదగదు, చిన్నగానే ఉండడం అక్కడే పండ్లని ఇస్తుంది. కోదాడికి వెళ్ళాను, మా ఇంటి ముందు ఎవరో ఒక టమాటా చెట్టు పెట్టారు, ఒక్కటే, కానీ దానిలో ఇంత పెద్ద పెద్దగా 20 ఉన్నాయి. ఎట్లా వచ్చిందో, ఒక్కటే ఇంత పెద్ద పెద్దగా ఉంది, ఎవరు నాటలేదు, అట్లనే వచ్చింది. తర్వాత ఏదో నీళ్లు పోసారు, అంతే. అది దేవుని సంకల్పం. దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలకు నేను ఇస్తా. అది చిన్నగానే ఉంది, అంతే. కొన్ని చెట్లు ఎత్తుగా ఉంటాయి, కనుక మనం ఎత్తుగా ఉంటామా చిన్నగా ఉంటామా అనేది కాదు ముఖ్యం. నేను ఫలిస్తానా, దేవుని సంకల్పము నెరవేరుస్తానా, ఎక్కడ ఉంటున్నా, ఏ పదవి పొందుకుంటున్నా, ఏ కార్యం చేస్తున్నా అనేది కాదు ముఖ్యం. ఎక్కడ దేవుడు నన్ను ఉంచాడో అక్కడ నేను ఆయన సంకల్పం నెరవేర్చి ఆయన కోసం ఫలిస్తున్నానా. నువ్వు ఫలించాలంటే దేవుడు చెప్తున్నాడు, నేను నీ యందు ఉన్నట్లు నీవు నా యందు ఉండాలి. నువ్వు నా యందు ఉండాలంటే మొదటిగా అప్పుడప్పుడు కొన్ని తీగలను నరికి వేస్తాను, అప్పుడల్లా జ్ఞాపకం చేసుకో నీ దేవుడు నీలో పనిచేస్తున్నాడని. రెండవది, నీ వేరుని నీవు బలముగా ముందుకు నడిపించాలి. మూడవది, సకార్య గ్రంథము 9:12 ఆయన చెప్తున్నాడు ఏమనగా, మీరు మీ కోటకు తిరిగి పొండు. దాని ముందు చదువమ్మా, నీవు ప్రభు నీతో ఇట్లు పలుకుచున్నాడు, లేదయ్యా కరెక్ట్గా చదువయ్యా, సకార్యా గ్రంథము 9:12 ఆశాభావము గల ప్రవాసులారా, ఆశా ప్రభావము గల ప్రవాసులారా, ప్రవాసులారా, నువ్వు ఒక ప్రవాసంలో ఒక జైల్లో ఉన్నావు, నీకని కొన్ని ఆశలను ఏర్పరచుకున్నావు, ఆ ఆశలు నిన్ను చెరసాల్లో ఉంచింది, నీకని కొన్ని కోరికలను పట్టుకున్నావు, అది నిన్ను చెరసాల జీవితంలో ఉంచేసింది.